ఆయన మనలను మన స్థితిగతులను చూస్తున్నాడు అనడానికి ఒక మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరిని చూస్తాడు? 33వ కీర్తన 19వ వాక్యాన్ని చూడు తల్లి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను చాలు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన ఎవరిని చూస్తున్నారు? ఎవరిని కనిపెట్టుకుంటున్నారు? ఎవరిని భద్రపరచడానికి ఇష్టపడుతున్నారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద. యెహోవా అనగా ఎవరు? నేను చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. యెహోవా అనగా స్వయంభవుడు, తనకు తానే ఉన్న దేవుడు. ఆ దేవుడిని ఎవరు కనలేదు, పుట్టించలేదు. ఆయన ఉన్న దేవుడు, తనకు తానే ఉన్న దేవుడు. యెహోవా అనగా సర్వశక్తి గల దేవుడు, అంటే సృష్టికర్త. ఆయన జీవమరణములు ఆయన వశ్యములో ఉన్నాయి. పుట్టించువాడు, చంపేవాడు ఆయనే. యెహోవా అనగా సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. నీ బాత్రూంలో ఉన్నా ఉంటాడు, నువ్వు రోడ్డు మీద ఉన్నా ఉంటాడు, నీ ఇంట్లో, బజార్లో, అడవిలో, ఎక్కడున్నా ఆయన నీతోనే నిన్ను చూస్తున్నటువంటి దేవుడు. అయితే ఈయన చూస్తున్నప్పుడు ఈయన ఎవరి మీద ఆయన కనికరము, ఎవరి మీద ఆయన దయ వాత్సల్యత ఉంటుందంటే, దేవుడంటే భయము భక్తి. ఏముండాలి చెప్పండి? వారి మీద ఆయన దృష్టి ఉంటుందట. దేవుడంటే దేవుని భయము భక్తి. భయభక్తులు అన్నాడు కదా. లోకములో చాలామందికి భక్తి ఉంది. ఎంత భక్తి అంటే అంత భక్తి. ఇప్పుడు మనం నినాదాలు చేయటం వింటున్నాంగా, జెండాలు పట్టుకొని. వాళ్ళు మహాభక్తులు, అర్థమవుతుందా? ఆడ ఆడ జై 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 అంటాడు, స్టేజీ వెనకొచ్చి మందు కొట్టేస్తాడు, సీసా తాగుతాడు, కొట్టుకుట తాగుతాడు. అర్థమవుతుందా? ఎందుకంటే వాడికి భక్తి ఉంది. తన దేవుడి కొరకు ఇతరులను చంపమంటే కూడా చంపేస్తాడు, అంత భక్తి. కానీ ఏమి లేదంటే భయము లేదు. భయము లేని భక్తి ఈ దేవునికి అంగీకారం అవ్వదు. ఎంతమందికి అర్థమవుతుంది? భయం ఉంటే పవిత్రత కలిగి ఉంటాం, భయం ఉంటే నీతి కలిగి బ్రతుకుతాం. యోసేపు ఉన్నాడు, ఆ అమ్మాయి ఎవరో చేయబట్టుకొని లాగుతుంది. అయ్య బాబో నేను రాను, దేవుడు చూస్తున్నాడు అన్నాడు. ఆమె నువ్వు పిచ్చోడివా మంచోడివరా బాబు, ఇక్కడ ఎవరో లేరు, ఏ మనుషులు లేరు, నువ్వు నేనే ఉన్నావు. అంటే ఈయనేమంటాడంటే, ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు కదా, నేను ఎలా ఈ దుష్కార్యము చేయగలను అన్నాడు. అర్థమవుతుందా? వినాలి. నీకు నాకు ఆ భయం ఉండాలి. నువ్వు లంచం తీసుకునేటప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా? నీవు సెల్ ఫోన్లో నీచమైన మెసేజ్లు పెడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా? నువ్వు చర్చికి వస్తున్నావు మంచివాడివే, నేను కాదనను. భక్తి అది. వాక్యం చదువుతున్నావు మంచివాడివి, ప్రార్థన చేస్తున్నావు మంచివాడివి, భక్తి అది. ప్రతి ఆదివారం మిస్ అవ్వవు, భక్తి. దశమ భాగం తీస్తున్నావు మంచివాడివి, అది భక్తి. కానుకలు ఇస్తున్నావు భక్తి, మంచిది. పరిచర్య చేస్తున్నావు మంచివాడివి, భక్తి అది. కానీ భయం ఏంటి? నీ మాటలు వింటున్నాడని దేవుడు, నీ ప్రవర్తన చూస్తున్నాడని భయపడితే పవిత్రతను కాపాడుకుంటాం. ఇలాంటి వారి ఎడల దేవుని మహత్తరమైన కృప ఏమిటంటే, అర్థమవుతుందా? ఈ తరములో నీతిమంతుడు అయి ఉండుట నేను చూశాను అన్నాడు నోవాకుతో. 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వాక్యం తర్వాత చూడండి. ఈ తరములో నీవు నీతిమంతుడు అయి ఉండుట నేను చూశాను అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? అమ్మ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మరి నీతిమంతుడికి ప్రతిఫలం ఏమిచ్చాడు? నీతిమంతుడికి ప్రతిఫలం ఏమిచ్చాడు? లోకమంతా నాశనం అవుతుంటే ఆ కుటుంబాన్ని ఆయన చేతులతో ఎత్తిపట్టినట్లు ఆయన ఓడలో భద్రపరిచాడు. అది ప్రతిఫలం, నీతిమంతునికి వచ్చే ప్రతిఫలం. దేవుని భయభక్తులు కలిగిన వానికి వచ్చే ప్రతిఫలం అది. అబ్రహాము తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి ప్రభు కొరకు బలి చేయడానికి బలిపీఠం మీద పడుకోబెట్టేసి కత్తి ఒక్కసారి పైకెత్తితే, అబ్రహాం నీ చెయ్యి దించు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడిని నీవు నా కొరకు బలివ్వడానికి ఎనుతీయలేదు, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడువని చూచుచున్నాను. 22వ అధ్యాయం ఆదికాండం 22:10-11 వాక్యాలు తర్వాత చూడండి. హల్లెలూయా. ఇందును బట్టి నువ్వు దేవునికి నాకు భయపడువాడువని నేను చూశాను, నీలో దేవుని భయముండుట నేను చూశాను.
నా భయం ఉండుట నేను చూశాను. అది ఎంత భయం అంటే నీకు, నీ బిడ్డను నా కొరకు బలిచ్చేసావు, బలిచ్చేసావు. హల్లెలూయా. భయం కలిగిన వాడు దేవుని కొరకు ఇస్తాడు. భయం కలిగినటువంటి వాడు పాపం చేయకుండా ఉండడమే కాదు, దేవుడు ఏది అడిగాడో దాన్ని ఇచ్చేస్తాడు. అది అది భయం కలిగినటువంటి వాడు. నీ సమయాన్ని అడిగాడు, నీకు భయం ఉంటే నీ సమయాన్ని ఇస్తావు. నీ యొక్క సమయం అన్నిటికంటే విలువైంది, దేవుడికి ఇచ్చే సమయం. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటిది అన్నాడు. ఇప్పుడు ఈరోజు ఆదివారం, దేవుని భయమే కదా ఇక్కడికి నడిపించింది. మీకు నెమ్మది ఉందా? పగలు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు కొంతమంది, ఎగ్జాంపుల్. పగలు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు, ఇంకేం వెళ్దాంలే, చీకట పడిపోయింది, పొద్దున జరిగిపోయింది కదా అనుకుంటే గుండెల్లో గుబులు, భయం, అయ్యో చర్చికి వెళ్ళకపోతే వారం అంతా, అయ్యో మరలా రేపు ఏమన్నా ఆదివారమా, రేపు సోమవారమయ్యా, మరలు ఎప్పుడు వస్తుంది, మరలు వచ్చే ఆదివారం, అయ్యో నెమ్మది లేదు, సమాధానం లేదు, అసలు ముందు వద్దనుకున్నావు కానీ బా కొంచెం నెమ్మది లేదు, వెళ్ళొద్దాంలే ఒక గంటే కదా అని టక్కును బండి స్టార్ట్ చేసుకొని వచ్చేసావు. స్తోత్రం చెప్పాలి. ఇది నిన్ను ఎంటాడుతున్న దేవుని భయం. దేవునికి నువ్వు భయపడుతున్నావు కనుక దేవునికి సమయం ఇచ్చావు. దేవునికి భయపడుతున్నావు కనుక జీతం వచ్చిన వెంటనే దేవునికి భయపడుతున్నావు కనుక ఆ దశంభాగం తీసి దేవుని సేవ కొరకు ఇచ్చేస్తున్నావు. ఇది భయపడేవాని యొక్క లక్షణం. ఇందును బట్టి నేను నిన్ను విస్తారమైన సంతతిచ్చి ఈ దేశమును నీ పిల్లలకి ఇస్తున్నానని ఆశీర్వదించాడు దేవుడు అక్కడ. ఎందుకు, ఎవరికొస్తుంది ఈ ఆశీర్వాదం, ఎవరికొస్తుంది ఈ రక్షణ అంటే, దేవునికి భయపడి భక్తి చేసేటువంటి వానికి రక్షణ వస్తుంది. అబ్రహాముకు వచ్చినట్టు ఆశీర్వాదము వచ్చింది. ఈ రాత్రి నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, నువ్వు దేవునికి భయపడుట దేవుడు చూస్తున్నాడా? నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండడం దేవుడు చూస్తున్నాడా? అసలు నిన్ను గురించి ఏం చూస్తున్నాడు దేవుడు అది ప్రశ్నించుకొని వెళ్ళండి. రెండో విషయం చూడండి ఒకసారి, 34వ కీర్తనలో 34వ కీర్తన 15వ వాక్యం చూడు తల్లి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, కొట్టో చప్పట్లో హల్లెలూయా. ఎవరి మీద ఉంది అబ్బాయి? యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉందట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంది, నీతి కలిగి బ్రతుకుతున్న వారి మీద కూడా ఆయన దృష్టి ఉంది. నీతి కలిగిన, నీతి తప్పని వారి మీద. నీతిమంతుడు మాట ఇయ్యగా నష్టము కలిగిన తప్పడువట, తప్పడు తప్పడు. మీ తర్వాత చూడండి 15వ అధ్యాయం, ఏది కీర్తన గ్రంథం, ఇప్పుడు కాదులే, స్తోత్రం చెప్పాలి. నీతిమంతుడు మాటిస్తే నష్టం కలిగిన తప్పడు. మీకు నేను చాలాసార్లు గమనించాను, నేను కొంతమందికి పలానాది ఏదైనా చేస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆ టైంలోనే ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. కానీ నేనేమో మాటిచ్చుంటా, ఖచ్చితంగా చేయాల్సిందే. మీకు తెలీదు ఎన్నిసార్లు నేను ఇరకటాను పడిపోయి మాట తప్పకూడదని నేను చేస్తానన్న పనులు చేశాను. వాస్తవంగా ఒక చిన్న మాట చెప్పేస్తే, ఇప్పుడు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మా వల్ల కాదంటే ఒక దెబ్బతో అయిపోయింది. కానీ మాటిచ్చిన తర్వాత తప్పకూడదు, మాటిచ్చిన తర్వాత తప్పకూడదు. చివరికి మీరు గమనించండి, నా ఇంట్లో అడగండి, నేను సామాన్యంగా మాట ఇవ్వను కానీ మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాల్సిందే. స్తోత్రం చెప్పాలి. మాట వరుస కూడా మీకు అది చేస్తా ఇది చేస్తా అలా చేస్తాను ఇలా చేస్తాను అనొద్దు. నీతి మంచుల లక్షణం అది. ఇలాగూ మనం కానీ నీతి తప్పనటువంటి వారిగా ఉంటే 17వ వాక్యములో ఏముందంటే, ఆయన చెవులు నీచిమంచుల మొర్రను ఇంటయట. అంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. కొట్ట చప్పట్లో ఎన్నిసార్లు మాట తప్పుతామో, ఎన్ని అబద్ధాలు ఆడేస్తామో. అబ్బబ్బబ్బబ్బా, బాధకరమైన విషయం ఏంటంటే, చివరికి కలిసి బ్రతుకుతున్న భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఒక చెల్లి చేడిసిద్దన్నా, అన్నీ అబద్ధాలే అన్నీ అబద్ధాలే
అన్ని అబద్ధాలే. తల బాదుకుంటున్నాయి అమ్మాయి. ఈ అబద్ధికులతో గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. అర్థమైపోయింది అతడి వ్యక్తికి, ఈడు అబద్ధం ఆడుతున్నాడు, ఈ మనిషి అబద్ధం చెబుతుంది. ఒక దగ్గరికి వెళ్ళి వస్తుంది, ఇంకో దగ్గరికి వెళ్ళి వచ్చానని చెప్పింది. ఒక పని చేసింది, ఇంకో పని చేశానని చెప్పింది. అబద్ధం అబద్ధం, చివరికి దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని అబద్ధం ఆడుతున్నారు. ఎక్కడికి వెళ్ళామంటే చర్చికి వెళ్ళాను. చర్చికి వచ్చిందో రాదా దేవుడికి తెలియాలా? ఎక్కడికి వెళ్ళామంటే చర్చికి వెళ్ళాను, పరిసరికి వెళ్ళాను. వెళ్ళిందో ఎరలేదా దేవుడికి తెలియాలా? ఏంటి పురుగులు పడిన బ్రతుకు, ఈ రోత బ్రతుకు ఏమిటి? చివరికి చర్చిని కూడా వాడుతున్నారే కొంతమంది. ఎంత నీచంగా, నీచానికి నీచంగా దిగజారిపోయినట్లు. పాపం కొంతమంది తల్లిదండ్రులు అయితేనండి, చర్చికి అనగానే ఒక్క మాట కూడా మాట్లాడరు. సరే 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 వెళ్ళే వెళ్ళలే అంటారు. ఈ పనికి మాలింది, చర్చికి వెళ్ళిందో వెళ్ళదో దేవుడికి తెలియాలా? అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే ఉన్నారు, పట్టకరండి. టింబర్ తీసుకుంటాను. ఈ లూసిఫరుది చర్చికి అనగానే నమ్మేస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇది చర్చికి వెళ్తుందో రోడ్లు ఎంత తిరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం. మళ్ళీ వీళ్ళు కూడా ప్రార్థన చేస్తాడు, ఎరా మీకు తెలియదే ఉందిరా, వాడి పేరేంటి? అశోక చక్రవర్తి. నేను అందరం చెప్పనమ్మా, నీతిమంతులు 90% ఉండొచ్చు, చర్చికి వచ్చేవాళ్ళు ఇంచుమించుగా మనబోటి కాస్త ఖండితంగా చెప్పేటువంటి వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ మంది నీతిమంతులు ఉంటారు. ఎందుకు? భయపడి, దేవునికి వాక్యానికి భయపడి. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడి నీతి కలిగి ఉంటావో, నీ నోట్లో నుంచి వస్తున్న ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుంది. ఇంకొక మాట కూడా నువ్వు అనుకోవచ్చు, అక్కడే ఉంది ఒక మాట, 18:19 17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కొట్టు చప్పట్లు ఒకసారి. మళ్ళీ ఇదేంటి శ్రమ అంటాడేంటి? శ్రమ అంటాడేంటి? నీతిమంతులకు శ్రమ వచ్చిందా రాదా? అమ్మా చెప్పో, శ్రమ వచ్చిందా రాదా? అయినా దుష్టుడికి ఆపదొస్తే మరల వాడిని లేపేవాడు లేడు. దుష్టుడికి ఆపదొస్తే వాడి పడిన మంచం మీద నుంచి లేవడు ఇంకా, కానీ నీతిమంతుడికి ఆపదొస్తే వాడి పడిన మంచం మీద నుంచి లేపడానికి సృష్టికర్త ఉన్నాడు. దుష్టుడికి, దుర్మార్గుడికి ఆపదొస్తే నాశనమే, కానీ దేవుని పిల్లలకి అప్పులు అవుతారు కాదనను, శ్రమలు వస్తాయి కాదనను, వారి కలిగిన ఆపదలు కూడా కొన్ని వస్తాయి. కానీ నీతిమంతుడు కదా, నీతిని కదా నమ్ముకున్నాడు, అతని మీద దృష్టి నిలిపిన దేవుడు ఆపదల నుండి తప్పిస్తాడట. మీలో చాలామంది మీకు అర్థం కావట్లేదు, ఈడు చర్చికి వెళ్తున్నాడు, నేను చర్చికి వెళ్ళట్లేదు, చర్చికి వెళ్ళోడికి ఎన్నో ఆపదలున్నాయి, ఆడికి ఎన్నో కష్టాలున్నాయి, ఆడికి మాత్రం లేవా, మాకు లేవని. నీకు వస్తే మరలా పైకి లేవో చర్చికి వెళ్ళ. నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా నీతి కలిగి నీతిని విడిచిపెట్టిన నీకు ఆపదొస్తే మరల నిన్ను లేపేవాడే లేడు. కానీ యోబు ఉన్నాడు కదా, ఆపదలు వచ్చినాయి కదా, కష్టాలు వచ్చినాయి కదా, దేవుడు లేపాడు. స్తోత్రం చెప్పాలి. మీరు పరిశుద్ధ గ్రంథములో చాలామంది ఎగ్జాంపుల్, మీకు యోసేపుకు ఆపదలు వచ్చినాయా, దేవుడు లేపాడు. షడ్రకు మేషకు ఆపదలు వచ్చినాయా, దేవుడు కాపాడాడు. సింహానుభవంలో దానియేలు ఉన్నాడా, దేవుడు కాపాడాడు. ఇప్పటికీ ఈ రోజుకి ఎంతోమందికి దేవుని పిల్లలకి నీ ఆపదలు వచ్చినాయి, కానీ నా తండ్రి, నా ప్రభు, నా రక్షకుడు వారిని చూసి వారి ఆపదల నుంచి విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పొద్దున్న నేను ఒక సాక్ష్యం చెప్పించాను కదా, మస్తాన్ ఖచ్చితంగా చచ్చిపోవాలి, లెక్క ప్రకారం ఖచ్చితంగా చచ్చిపోవాలి. డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఇతను ఎలా బ్రతుకున్నాడని. మా చిన్నమ్మ కామ ఉంది, మా అమ్మ చెల్లెలు, ఆమెకి స్ట్రోక్ వచ్చిన తర్వాత, హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వారం రోజులు మిరపకాయ కోతకెళ్ళింది. ఇంకప్పుడు అడ్డం పడిపోయి ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ తీసుకొస్తే
నేను తెలిసిన డాక్టర్ దగ్గరికి పంపించాను. అప్పుడు ఆ డాక్టర్ గారు ఏమన్నాడంటే, ఈమె ఎలా బ్రతికింది, ఈమె ఒక వారమైంది స్ట్రోక్ వచ్చి అన్నాడు. ఎలా బ్రతికిందో డాక్టర్కే అర్థం కాలేదు. స్తోత్రం చెప్పగలరా? చూడండి, మీ దేవుడు తప్పించే ఆ యొక్క అద్భుతాలు మీరు ఆలోచించండి. మహోన్నతుడైన దేవుడు అండి, మహాదేవుడండి. చిన్నవాడు ఆపదలు వస్తాయి కాదనను. ఒకరోజు మేము బాప్తిస్టాలకు వెళ్ళాం. జానపాలు ఆటో డ్రైవరు, ఆటో తన ఆటో, బుజ్జక్క ఆటోలో కూర్చుంది. బుజ్జక్క పక్కన అటొకళ్ళు ఇటొకరు, ముగ్గురు కడ్డీ మీద ఒకళ్ళు, నలుగురు వెనకాల డిక్కీలో కూడా కూర్చోబెట్టిందామా. అప్పుడు ఎంకలచ్చమ్మని ఒక ఆమె ఉంది, ఆమెను డిక్కీలో కూర్చోబెట్టింది. ఈ కొత్త కాలనీ లక్ష్మి అని ఒక ఆమె ఆ రోజుల్లో ఉన్న, ఇప్పటికీ ఉన్నారులేండి, కూర్చోబెట్టాడు. జానపాలు కాలువ బాప్తిసాల చెక్కాల పేరేసర్ల దాటిన తర్వాత పెద్ద కాలువ నిండుగా వస్తుంది ఆగస్టు నెలలో. అలా వెనక్కి వెళ్తుంది, రివర్ చేసుకొని మెయిన్ రోడ్డు ఎక్కాలి. ఈ కట్ట మీద సప్తా మీద తిప్పుతున్నాడు అతను, ఇలా 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 తిరిగి ఇలా ఎక్కాలి. నేను ముందే ఉన్నాను, బైక్ ఎక్కి రావాలి, దాని వెనకాల బైక్ ఫాలో అవుద్దామని బైక్ స్టార్ట్ చేసుకొని ఉన్నా. నా ముందే అలా వెళ్ళిపోయి ఇలా పల్టీ కొట్టేసిందండి. నీళ్లలో ఫుల్లు కాలువ నిండుగా పారుతుంది, అందులోనే బాప్తిస్మిచ్చాం. ఆటో మూడు చక్రాలు పైకి ఇలా ఎల్లికెల పడిపోయింది, మునిగిపోయింది, బుడబుడబుడబుడ బుడకలు వస్తున్నాయి. ఆ టైంలో నాకు ఈత రాదని కానీ నాకేం చేయాలి అర్థం కాక ఎగిరి దూకేశాను నేను. నాకేం ఈత రాదు, నా మీద ఆ కాలువ అరడుగు పెచ్చు పారుతుంది, అంటే మునిగిపోతాం, ముక్కులు ఎన్ని మునిగిపోతాయి. సరే, నాతో పాటు ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దూకేశారు. ఎలా రక్షించాలో మాకు తెలియదు. మా అదృష్టం ఏమిటంటే మా పాదములు వెళ్ళి ఆటో మీద పడినాయి, మేము మునగలేదు, ఆటో లోపల ఉంది. ముందు జానపాలు వచ్చాడు, తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. ఆ తర్వాత అందులో ఐదుగురు ఉన్నారు కదా, జానపాలతో సహా ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురిని బయటికి తీసాము, ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, ఐదుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారో తెలియదు. ఈ లోపల ఈటీవీ 2 న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి వీడియో తీస్తున్నారు. అప్పుడే అటు వెళ్తున్నారు మా కర్మదెల్లారి. వాళ్ళు ఏం చేశారంటే, మేడికొండూరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వాళ్ళు ఒక 10-12 మంది వ్యాన్లో వచ్చేసారు, పోలీసులు అందరూ దిగారు. వీళ్ళ మొత్తం మీద వీళ్ళ ఒక్కొక్కళ్ళు బుడింగిని పడుచుకొని వస్తున్నారు. వాళ్ళు ఎలా వచ్చారో మాకు తెలియదు, మేము తీసింది కాదు, వాళ్ళు వచ్చింది కాదు. వచ్చిన తర్వాత ఎవరికైనా కాళ్ళు చేతులు ఇరిగినాయని చూద్దాం అని చూస్తే ఎవరికి గీత కూడా పడలా, చిన్న గీత కూడా, చిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళలా. నీళ్లు తాగిన అని అలా తాగినా చచ్చిపోతారు. మరి ఎందుకు చావలేదో తెలియలా. ఐదుగురు పైకి వచ్చారు, ఆటో మాత్రం లోపల జలసమాధి అయ్యి ఉంది. వాళ్ళు వచ్చి, ఏడాడేడి డ్రైవర్ ఏడి ఆడేడి అంటున్నారు పోలీసులు వచ్చి. అయ్యి బాబు కొడతారేమోను, నేను వచ్చి బాబు అడు తాగాడా అడు తాగాడా అంటున్నారు. సార్ తాగలేదు, ఉపవాసంతో ఉన్నాం మేము, ప్రార్థన చేసుకొని బాప్తిసాలు ఇవ్వడానికి వచ్చాం, అతను కూడా మా విశ్వాసండి, దేవుని బిడ్డండి అని చెబితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను అడిగాను, ఇంతమంది ఎందుకు వచ్చారండి అని అన్నాను. అంటే శవాలు తీయటానికి బాబు, శవాలు తీయటానికి, ఎవరు తావలేదా అన్నాడు. ఇరుగోండి వీళ్ళు ఐదుగురని వాళ్ళకి చూపించి ఆర్టీసీ బస్సు ఎక్కించి పంపించాను నేను. హల్లెలూయా. ఆ ఎస్ఐ గారు ఆశ్చర్యపోయి, దేవుడు కేవలం మిమ్మల్ని మీ దేవుడే కాపాడాడండి, లేదంటే నీళ్ళల్లో పడిన ఆటోలో ఎవరికీ ఏమి కాకుండా రావడం అంటే నేను ఫస్ట్సారి వింటున్నాను అని చెప్పాడు. అంటే చాలామంది అనుకుంటారు ఆటో అందులో పడకుండా ఉండొచ్చుగా, అర్థమవుతుందా? దుష్టుడు మనల్ని మెరింగ చూసినప్పుడు, నిన్ను ఆపదలో పడేయాలనుకున్నప్పుడు నీ నీతి నిన్ను రక్షిస్తుంది. నీ నీతి నిన్ను రక్షిస్తుంది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము,
కానీ వాటన్నిటిలోంచి నీ ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీతి కూడలేదన్నా, నీతి నేను ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నా, నాకు ఆపదలు వస్తున్నాయని. నేనంటాను ఆ నీతే నిన్ను ఇప్పటి వరకు కాపాడుతుంది, ఆ నీతే నిన్ను సమాజంలో సిగ్గుపడనివ్వకుండా భద్రపరుస్తుంది. నడుం కట్టుకో, నీతి కలిగి బ్రతుకు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను. భయభక్తులు కలిగిన వారిని చూస్తాడు దేవుడు, వారికి సహాయం రక్షణిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. నీతిమంతులని దేవుడు చూస్తాడు, వారి మొర ఆలకిస్తాడు, వారి ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. చివరకు ఒక్క మాట చదివించేసి ముగించేస్తాను. హల్లెలూయా. 33:19 ఒక మాట ఉందమ్మా, నీతిమంతులు కలుగు ఆపదలు నీకు, వాటన్నిటిలోండి యెహోవా వారిని విడిపించును. 33:19, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచును. కొట్ట చప్పట్లు. కృప 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 కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన దృష్టి, ఆయన కనుదృష్టి నిలుపుతాడట. స్తుతి చెప్పగలరా? ప్రభువా నా భక్తి కాదు నాయన, నా నీతి కాదు ప్రభువా, నాకు కలిగింది ఏమీ కాదు, నీ కృపే నాకు ఆధారమని కనిపెట్టుకుంటాడే. వాళ్ళ మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది, ఆయన దృష్టి ఉంటుంది. ఎంతమంది కృప మీద కనిపెట్టుకుంటారు? తండ్రి నా వ్యాపారం నీ కృప, నేను చేస్తున్న ఉద్యోగం నీ కృపే, నాకు ఉద్యోగం రావడం నీ కృపే, నేను ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలంటే నీ కృపే, నేను ఇల్లు కట్టాలంటే నీ కృపే, నా పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే నీ కృపే నాయన. నీ కృప నన్ను ఆదుకుంటుంది, నీ కృప నన్ను కాపాడుతుంది అని ఎంతమంది చెప్పగలరు? హల్లెలూయా. కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారు. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు టైం లేదు మాట్లాడను. దేవుని కృప కొరకు కనిపెట్టుకోండి, దేవుని దృష్టి మీ మీద నిలుస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.